ఎన్టీఆర్ సెక్యూరిటీని ఒక్కసారిగా షాక్ అయ్యారట నందమూరి బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ సెక్యూరిటీని చూసినటువంటి బాలకృష్ణ షాక్ అయ్యారట. ఈ సీఎంకి పీఎంకి ఉండే రేంజ్ లో సెక్యూరిటీ ఉంది, అసలు జూనియర్ ఎన్టీఆర్ అయితే మామూలుగా మెయింటైన్ చేయడం లేదంటూ షాక్ లో ఉన్నారట నందమూరి బాలకృష్ణ. సో కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన భారీ సెక్యూరిటీని చూసి షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. బాలయ్య బాబు అయితే ప్రస్తుతం తన సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నటువంటి టైంలో ఇటీవల అనిల్ రావిపూడి, బాలయ్య బాబు మరి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కలిశారట. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఎన్టీఆర్ భారీగా రావడంతో ఆయన చూసి ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు మామూలుగా లేదని, ఈ రేంజ్ లో ఉన్నారేంటని మరి షాక్ లో ఉన్నారట. సో సీఎంకి ఉన్నటువంటి అంత భారీ సెక్యూరిటీని జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఉన్నట్టుగా అయితే సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఆయన నార్మల్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయనకి ఏమాత్రం ప్రొటెక్షన్ అవసరం అని ఆయన అర్థం చేసుకున్నారు. సో మొత్తానికి నందమూరి హీరో హీరోసు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. సో ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరి ఎన్టీఆర్ 30th దేవర్ అంటూ మన ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సో ఈ సినిమాకి కాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మరి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.